యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో మందపోచమ్మ పండుగ వేడుకలు శ్రీకృష్ణ గొల్లకుర్మ యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో మందపోచమ్మ పండుగ వేడుకలు శ్రీకృష్ణ గొల్లకుర్మ యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాకరించిన సింగారం గ్రామ సర్పంచ్ కర్ల కర్ణాకర్ రెడ్డి మరియు సింగారం గ్రామ ప్రజలకు శ్రీకృష్ణ గొల్లకుర్మ యాదవ సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆకుల శ్రీశైలం, ఉపాధ్యక్షుడు గుర్రాల రాములు, కార్యదర్శి మ్యారమైన యాదగిరి, సింగారం యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింగారం గొల్లకుర్మ యాదవ సంఘము, శ్రీకృష్ణ యాదవ సంఘము, మన అండ్లబోడు ప్రాంతమున గత 50 సంవత్సరాలకు ఇక్కడ నల్ల పోచమ్మ మండపోచమ్మ చేస్తున్నాము. దాని ప్రక్కనే మరి మన కుమరవెల్లి మల్లన్న దేవస్థానం కడుతున్నాము కాబట్టి గ్రామ సర్పంచి, చిన్నలు పెద్దలు, గ్రామస్తులందరూ మాకు సహకరించడం వలన గ్రామస్తులను మా కులం తరపున కోరుతున్నాం. సింగారం యాదవ సంఘం గురించి మనం మండపోచమ్మ గుడి కట్టగలుగుతున్నాం, మల్లన్న గుడి కట్టగలుగుతున్నాం. ఇక్కడ సర్పంచ్ సాబ్ ఇక్కడ కూడా మాకు సహకరించాడు. మేము ఇక్కడ గుడి కట్టుకుంటున్నాం. గుడి కట్టుకుంటున్నప్పుడు ఇక్కడ మేము మంచిగా వైభవంగా మేము ఇక్కడ చేస్తున్నాం. మాకు మంచిగా జరగాలని మేము సహకరిస్తున్నాం. ఇక్కడ మా యాదవ సంఘం, గొల్లకుర్మ సంఘం ఇక్కడ అందరం కలిసి మల్లన్న గుడి కట్టగలుగుతున్నాం. ఇక్కడ మందపోచమ్మ గుడి కట్టగలుగుతున్నాం. ఇక్కడ ఎందుకంటే మేము అంత కులం పెద్ద మార్గం కలిపి ఇక్కడ చేయగలుగుతున్నాం. అంత సంతోషాత్మక సంతోషంగా అంతా మేము చేసుకుంటున్నాం. యాదవ సంఘం వర్ధిల్లాలి. యాదవ సంఘం వర్ధిల్లాలి. యాదవ సంఘం వర్ధిల్లాలి. శ్రీకృష్ణ యాదవులు వర్ధిల్లాలి. శ్రీకృష్ణ యాదవులు కుర్మగొల్ల సంఘం వర్ధిల్లాలి. శ్రీకృష్ణ సంఘం వర్ధిల్లాలి. యాదాద్రి జిల్లా రాజపేట మండలం సింగారం గ్రామం సంఘం ఈ కులస్తులు అందరూ కలిసి సింగారం గ్రామంలోని ఆంగ్లబోడు ప్రాంతంలో నిర్వహిస్తున్న మందపోచమ్మ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులు మరియు గ్రామ సర్పంచ్ కర్ల కర్ణాకర్ రెడ్డికి హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు మరియు సర్పంచ్ గారికి ప్రత్యేకంగా వార్డు మెంబర్లందరికీ నమస్కరిస్తూ మాకు సహకరించినందుకు హృదయపూర్వక నమస్కారాలు. ఇందు మూలంగా రాష్ట్రంలోని గొల్లకుర్మ సంఘము మరియు గొల్లకుర్మస్తుల సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇక్కడ మందపోచమ్మ కార్యక్రమం శుభ సందర్భంగా జరిగినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. యాదవ సంఘం మా గొల్లకుర్మ యాదవులకు అందరికీ నమస్కరించడం ఏమనగా గ్రామ ప్రజలకు, వార్డు మెంబర్కు, ఉప సర్పంచ్కి, ప్రతి ఒక్క కులస్తులకు, పెద్ద మనుషులకు, చిన్నలకు, పెద్దలకు మేము నమస్కరించిందంటే మాకు వాళ్ళకు మేము తోడుగా ఉంటాం, మాకు వాళ్ళు తోడుగా ఉండాలని మా యొక్క మనవి. అనుగులబోడు బండ మీద మేము మందపోచమ్మకు మేము జీవాల కొట్టుకొచ్చుకొని ఇలా పోచమ్మ పండుగ కార్యక్రమం నిర్ణయించినాము. రేపటి సంధి మల్లన్నకు మేము ఇక్కడ టెంపులు నిర్ణయించగలము. అందరూ మాకు సహకారం ఉండగలరని మనవి. విలేకరులకు కూడా మా హృదయపూర్వక నమస్కారములు. గొల్లకుర్మ యాదవ సంఘం తరఫున మాట్లాడుతున్నాం. మాకు ఇక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా సర్పంచ్ గారు సహకరించాలని ఆలోచిస్తూ ఉన్నాం. మేము ఓట్లేసి గెలిపించినాం కాబట్టి గొంగిడి సునీతన్ కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఎవరిని కానీ మేము రేపు ఈడ జరగబోయే కార్యక్రమానికి ఇక్కడ మేము కట్టబోయే గుడి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు వాళ్లకు డొనేషన్ కానీ ఏమన్నా దయాదాక్షిణాల మీద వాళ్ళు ఏమైనా ఇయ్యని ఇవ్వకపోని రేపు ఓట్లాడుకొని వస్తారు, వస్తారు దాని మీద అడుగుదామనుకుంటున్నాం. ఆడికి పోతాం, గొంగిడి సుందర దగ్గర పోతాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పోతాం. మా పార్టీలకు అత్యంతం కాదు, మా కుల సంఘాలకు గొల్లకుర్మ యాదవ సంఘం తరపున ఎక్కడైనా పోతాం. అదే యజ్ఞ మల్లేశం ఒకసారి